हेलो एवरीवन, वेलकम टू माय चैनल तमिल व्लॉग्स। सो ई व्लॉग लो नेनु नेनु एला रेडी अवुतानु अंटे जस्ट एला एलांटि प्रोडक्ट्स यूज चेस्तानु अनेदि नेनु ई रोज मीतो शेयर चेसुकोवालनि अनुकुंटुन्नानु। नैक्स्टे मॉइश्चराइज़र अंडी मॉइश्चराइज़र नेनु इंगा वेस्तुन्नानु। सो मॉइश्चराइज़र एला चेयालंटे लाइक चिन्न डॉट्स इला जस्ट मॉइश्चराइज़र चाला कोंचेम अप्लाई चेयाली बिकाज़ मनकि मॉइश्चराइज़र काबट्टी चाला चिट्टिगा अयिपोतुंदि फेस। सो जस्ट मन मेकअप अंता अंटी उंडडानिकि फेस की सो मॉइश्चराइज़र अप्लाई चेयंडि। सो सर्कुलर मोशन लो इला अप्लाई चेयंडि। नेक यूज चेयाली एप्पुडु मनं क्रीम रास्कुन्ना एं रास्कुन्ना मदर अंड बेबी लागा। सो दीन्नि पट्टिंचुकोनि दीन्नि पट्टिंचुकोकूडदु। सो रेंडु पट्टिंचुकोवाली। सो चाला मंदि एंटंटे फेस फेस की रासि नेक कोद्दस्तारु अला कादंडि, फेस अंड नेक रेंडु अप्लाई चेयाली। सो नेनु ऑलरेडी फस्ट मॉइश्चराइजर निविया मॉइश्चराइजर रास्कुन्ना, वाजिन रास्कोवच्चु और वाजिन जेल उंटुंदि अदि कूडा यूज चेयोच्चु। अंड नेक्स्ट वच्चेसि चाला मंदिकि डार्क सर्कल्स लाइक एक्कड़ेक्कड डार्क गा उंटादो अभी इदैते नेनु अक्कडे यूज चेस्तानु। एक्कड़ेक्कड नाकु डार्क गा उंटादो अंटे ना स्किन कोंचेम कलाली। सो नाकु इक्कडिकि इक्कडिकि चाला डिफरेंस उंदि। सो नेनु एप्पुडु हैंड तो मनं चेयकूडदु। सो नेनु एंटंटे लाइक इट्ला इट्ला चिन्न चिन्न डॉट्स पेट्टेसुकुन्नानु इक्कड। सो इक्कड फोर हेड दग्गर चिन्न चिन्नदि एक्कडेक्कडैते डार्क गा उंदो अक्कडक्कड यूज चेस्तानु नेनु। అండ్ మన ఇలా గట్టిగా అప్లై చేయాలి అంటే మన స్కిన్ లోపల వరకు వెళ్ళాలి అనుకుంటే గట్టిగా అప్లై చేయాలి, ఏదో అనుకుంటే జస్ట్ ఇట్లా ఇట్లా అంటే సరిపోతుంది అలా అని చెప్పి ఫౌండేషన్ ఎక్కువగా యూస్ చేయొద్దు। ఫౌండేషన్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మన స్కిన్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, స్వెట్ బయటికి రాదు, దానివల్ల మన స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది। సో యాడ్స్ అవాయిడ్ చేయండి ఫౌండేషన్ని। సో ఎన్న లిప్ దగ్గర నెక్స్ట్ నేను తీసుకుంటున్నా ఇది చాలా కొంచెం రాయాలి, ఎక్కువ రాసినట్టు చాలా ఫేస్ అంతా చాలా ఏదో చాలా దారుణంగా అయిపోతుంది, చాలా లిటిల్ బిట్ అండి అండ్ మనం రాసినప్పుడు ఫేస్కి నెక్కి కూడా సిమిలర్గా రాయాలి। చూసారా నేను కొంచెం తీసుకుని చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి। అండ్ ఇది కళ్ళ దగ్గర మాత్రం అప్లై చేయొద్దు, అప్లై చేస్తే మనకి ఎలా ఉంటుందంటే బ్లాక్ వైట్ ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశాను కాబట్టి ఇదైతే నేను యూజ్ చేయను, కింద రాస్తాను కానీ పైన మాత్రం రాను బికాజ్ నాకు మేకప్ కొట్టినట్టు ఆర్ బ్లాక్గా క్లియర్గా కనిపిస్తుంది। సో చూసారా నేను కొంచెం రాస్తేనే చాలా ఒక వన్ డ్రాప్ చాలా కొంచెం అప్లై చేయాలి ఇదైతే, ఇది నేను ఆన్లైన్లో ప్రోడక్ట్ పెట్టుకున్నాను। చాలామంది ఈ ప్రోడక్ట్ని వాటర్లో డిప్ చేసి కూడా రాస్తున్నారు, సో అలా రాయడం వల్ల ఎక్కువగా ఉంటుంది వాటర్లో డిప్ చేసిన మేకప్ అంటారు వాటర్ ప్రూఫ్ అంటారు। సో నేను అయితే అలా రాయడం చేస్తుంది కానీ అట్లా చేస్తాను। అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యాక్ రాస్తున్నాను, మ్యాక్ ఫౌండేషన్ ఇది కూడా చాలా చిన్నది రాయాలి, చాలా కొంచెం తీసుకోవాలి, ఎక్కువ అసలు తీసుకోకూడదు, ఆల్రెడీ నేను ఒక ఫౌండేషన్ అప్లై చేశాను కాబట్టి సో నేను కొంచెం తీసుకుంటున్నా। సో ఇదేంటంటే డాట్స్ లా పెట్టుకోవాలి జస్ట్, సో బస్ ఎక్కువగా కూడా రాకూడదు, ఆల్రెడీ నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేశాను కాబట్టి। నేను టూ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే చాలామంది రెండు మూడు యూజ్ చేస్తున్నారు, సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, నేను కూడా టూ యూజ్ చేస్తాను। సరే పౌడర్ అనేది ఒకలాగే అప్లై చేయాలి దీనికి దీనికి
మదర్ అండ్ బేబీ లాగా. సో దీన్ని పట్టించుకొని పట్టించుకోవద్దు, రెండు పట్టించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ బ్రష్ అన్నమాట. సో మనం ఈ బ్రష్తో ఐబ్రో పెన్సిల్ కొంతమంది యూజ్ చేయొచ్చు, యూజ్ చేస్తారు, బట్ ఇది నేను సింపుల్గా ఆల్రెడీ అవుతున్నాను కాబట్టి యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఐలైనర్ చాలా డ్రై అయిపోతుంటుంది ఫాస్ట్గా. సో ఇదండి నేను రెడీ అవుతాను ప్రోడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేస్తాను. మీకు నచ్చితే కనుక పక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోద్దు, పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ బ్లాగ్కి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ చాలా మంది సపోర్ట్ చేశారు నన్ను. చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఆల్మోస్ట్ 50 వచ్చారు. నేను సో హ్యాపీ. షేర్ చేయండి, కమెంట్ చేయండి, సో నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.